గుడ్ ఆఫ్టర్నూన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఈరోజు మనం డిసెంబర్ 19 గంట ఫ్యాక్ట్స్లో ఉన్నాం. మిస్ ఇండియా యుఎస్ఏ 2017 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? శ్రీ సాయిని వాషింగ్టన్. రన్నర్అప్ మొత్తం ప్రాంచీ సింగ్, రన్నర్అప్ ప్రాంచీ సింగ్, విన్నర్ వచ్చేసి శ్రీ సాయిని. ఈ బ్యాలెట్, సో ఈ అవార్డు మనం ఈ మిస్ ఇండియా యుఎస్ఏ ఏంటంటే యుఎస్ఏలో ప్రవాస భారతీయులు నివసిస్తారు కదా, సో వాళ్ళ కోసం అక్కడ మిస్ ఇండియా పోటీలు నిర్వహించడం జరుగుతుంది, మిస్ ఇండియా యుఎస్ఏ పేరుతో. సో అందులో శ్రీ సైనికి ఈ కిరీటం దక్కింది ఈ బ్యాలెట్. సో మనం ఈ బ్యాలెట్ అంటే ఏం లేదు, మనం ఎలక్షన్స్లో ఓటేస్తున్నాం కదా, ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఎన్ఆర్ఐ అని ఎవరిని అంటారంటే, బయట దేశం పౌరసత్వం రాకుండా అంటే ఇండియా నుంచి బయట దేశాలకు పని కోసం లేకపోతే విద్య కోసం వెళ్తారు కదా, సో వారికి అక్కడ పౌరసత్వం లభించకుండా మన ఇండియా పౌరసత్వం ఉండి అక్కడ పౌరసత్వం లభించకపోతే వారిని ఎన్ఆర్ఎస్ అనడం జరుగుతుంది. సో వారికి హోటక్ కల్పించాలని చెప్పేసి పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టాలని చెప్పేసి చూస్తారు. సో ఆ బిల్లు పాస్ చేయాలని చెప్పి చూస్తారు కేంద్రం. సో అలాంటి వాటికి ప్రాతినిధ్య చట్టంలోని ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 20A ప్రకారం, నిబంధన ప్రకారం వారికి ఓటక్ ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు చెప్తుంది ఈ ప్రాతినిధ్య చట్టం. సో ఏంటంటే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అంటే ఈమెయిల్ రూపంలో వాళ్ళు వాళ్ళ ఓటును పంపించవచ్చు, లేకపోతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపవచ్చు. పోస్టల్ బ్యాలెట్ లేకపోతే ఈమెయిల్ ద్వారా పంపవచ్చు తమ ఓటుని. మొత్తం ఈ విధానాన్ని 114 దేశాలకు అనుమతించారు. ఇంకా బిల్ పాస్ చేయలేదు, పాస్ చేస్తారు. ఇంకా పాస్ అయిన తర్వాత మనం పూర్తి స్థాయిలో ఆడుకుందాం. సో మనకు ఎక్కడ యూజ్ అవుతుందంటే, మనకు పార్టీలో ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది, దాంట్లో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వాళ్ళ ఓటు కూడా వ్యాలిడే. ఫిలిపీన్స్ను అతలకుతలం చేస్తున్న తుఫాన్ పేరేమిటి? కైటాక్ తుఫాన్. భారతదేశం ఉద్యాన పండ్ల ఉత్పత్తిలో ర్యాంక్ ఎంత? ఉద్యాన పంటల ఉత్పత్తిలో పండ్ల ఉత్పత్తిలో భారతదేశ ర్యాంక్ వచ్చేసి 2వ ర్యాంకు. ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పార్క్, ఈ పార్క్ని మాణిక్ సర్కార్ త్రిపురలోని చోటా బోలాలో అనే ప్రాంతంలో ప్రారంభించారు. సో త్రిపురలోని చోటా బోలా అనే ప్రాంతంలో మాణిక్ సర్కార్ ప్రారంభించారు. మాణిక్ సర్కార్ త్రిపుర సీఎం. ఈ మాణిక్ సర్కార్కి జనవరిలో బసవ పురస్కారం లభించింది. సో బసవ పురస్కారం అంటే ఏంటంటే, ఇది కర్ణాటక వాళ్ళు ఇస్తారు. బసవ పురస్కారం ఎవరైతే సామాజిక రంగంలో విశేష సేవలు చేస్తారో వారికి ఈ అవార్డు ఇస్తారు. అందులో భాగంగా మొన్న జనవరిలో ఇస్తారు ఎక్కువ ఈ పురస్కారాన్ని. అందులో భాగంగా మాణిక్ సర్కార్కి రావడం జరిగింది జనవరిలో. మూర్తిదేవి అవార్డు 2017. సో ఈ అవార్డు జాయ్ గోస్వామికి లభించింది, ఈయన బెంగాలీ రచయిత. 42 రోజుల్లో ప్రపంచ యాత్రను పూర్తి చేసి రికార్డు సాధించిన వ్యక్తి ఫ్రాంకోయిస్ గబార్ట్. ఈయన తన ప్రయాణాన్ని సముద్రం ద్వారా ప్రయాణించారు. కేవలం 42 రోజుల్లో మొత్తం ప్రపంచాన్ని చుట్టొచ్చిన వ్యక్తి ఫ్రాంకోయిస్ గబార్ట్ ఈయన ప్రయాణాన్ని సముద్రం ద్వారా కొనసాగించారు. పోలింగ్కి ఎన్ని గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలి? సో పోలింగ్కి 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మైగ్రేన్స్ డే, అంతర్జాతీయ వలస దినోత్సవం. అంతర్జాతీయ వలస దినోత్సవం ఎప్పుడంటే డిసెంబర్ 18. సో అది నిన్న చెప్పాల్సింది, కొంచెం మిస్ అయింది. సో దీని యొక్క థీమ్ ఏంటంటే, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు థీమ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో 6 ప్రశ్నలు రావడం జరిగింది. థీమ్ బేసిగా థీమ్ వచ్చేసి సేఫ్ మైగ్రేషన్ ఇన్ ద వాల్ ఆన్ ద మూవ్. అండ్ నెక్స్ట్, వరల్డ్ మైగ్రెంట్ రిపోర్ట్,
అంతర్జాతీయ వలస వదల రిపోర్ట్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రెంట్ అనే రిపోర్ట్తో అనే సంస్థ రిలీజ్ చేసింది. సో వరల్డ్ మైగ్రెంట్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనే సంస్థ రిలీజ్ చేసింది. సో దీని ప్రకారం ప్రపంచంలో ఎక్కువగా వలస బాధలు ఉన్న దేశం ఏదనుందంటే అది మన భారతదేశం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి 15.6 మిలియన్ పీపుల్ బయట దేశాల్లో నివసిస్తున్నారంట. మన తర్వాత సో ఇక్కడ ఏ మిస్ అయిపోయింది, ఇది అకార్డింగ్ ఇది మన తర్వాత 2వ స్థానంలో మెక్సికో ఉంది, 3వ స్థానంలో రష్యా ఉంది, 4వ స్థానంలో చైనా ఉంది, 5వ స్థానంలో బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ 6వ స్థానంలో ఉంది. సో మొత్తం ఏంటంటే 2015లో ప్రతి 30 మందిలో ఒకరు మైగ్రేట్ అవుతున్నారట. ఇంతకుముందు మెక్సికో ఉంటుండే ఎక్కువ మైగ్రెంట్స్, ఇప్పుడు మనం ఉన్నాం ఎక్కువ మైగ్రెంట్స్. మెక్సికో 2వ పొజిషన్లో ఉంది, 3rd పొజిషన్లో రష్యా ఉంది. థర్డ్ ఇంతకుముందు 3rd లో మనం ఉంటుండే, కానీ రష్యా 3rd లోకి వచ్చేసింది, చైనా 4th లోకి వచ్చేసింది, బంగ్లాదేశ్ 5th, పాకిస్తాన్ 6th. సో మనకు నైబర్స్ కంట్రీస్ కూర్చో గుర్తుంచుకోండి, చైనా 4th, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన నైబర్స్ కంట్రీస్ ఆడడానికి మంచి ఆస్కారం ఉంది. చైనా 4th, పాకిస్తాన్ 6th, బంగ్లాదేశ్ 5th, రష్యా 3rd, చైనా 4th. సో ఇది ఎవరు రిలీజ్ చేశారంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనే సంస్థ రిలీజ్ చేసింది. సో ఈ పాయింట్ని ఎక్కడ యాడ్ చేసుకోండి, మనకు మైగ్రేషన్ అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది ఎకనామిక్స్లో, మైగ్రేషన్ ఒక టాపిక్ వస్తుంది, ఆ ఎకనామిక్స్లో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి అదొకటి. అండ్ నెక్స్ట్ ఈ థీమ్ ఒకటి, ఇంటర్నేషనల్ మైగ్రేషన్ డే ఒక థీమ్ ఒకటి యాడ్ చేసుకోండి. గబాన్, సో గబాన్ అనే దేశంలో పూర్తిగా పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది. ఎవరు ప్రకటించారంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ 1988 నుంచి 99 పోలియో కేసులను తగ్గించింది, 99% పోలియో కేసులు తగ్గించింది డబ్ల్యూహెచ్ఓ. ఇది 1988 నుంచి కృషి చేస్తుంది డబ్ల్యూహెచ్ఓ పోలియో నివారణకు. మొత్తం పోలియో నివారణ 122 దేశాల్లో డబ్ల్యూహెచ్ఓ నివారించింది. సైనింగ్ ఆఫ్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.